అసలు ఈ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఈ పిచ్చి ఎప్పుడు మొదలైంది? యాక్చువల్లీ నేను అంటే నాకు తెలియని ఏజ్ అండి. చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు స్టేజ్ మీద చేస్తుంటే మా నాన్న తీసుకెళ్ళి అంటే సరదాగా నువ్వు కూడా చేయరానేవాడు. అప్పుడు బ్రేక్ డ్యాన్స్ చిరంజీవి గారిది చక్కని చుక్కల అది ఇవి పెట్టుకునేది అలాగే పెట్టుకుని చేసేది అది చేసాం. ఒక 1 ఇయర్ అలా చేశాను. ఇంకా ఆ తర్వాత లేదు. ఇంకా చదువు స్కూల్కి వెళ్ళాను. 5th క్లాస్లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా డ్యాన్స్ లేదు. మళ్ళీ నేను 10th అయిపోయిన తర్వాత కాలేజీ అండి విజయవాడలో కాలేజ్ శారద కాలేజ్ చదువుతున్నా. చదువు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే ఏం చేయాలి అర్థం కావట్లా. నేను వెళ్తే వెళ్తే ఇక్కడ వాల్ పోస్ట్ చూసా, అంటే హోర్డింగ్ పెద్ద హోర్డింగ్ ఉంది అక్కడ. దానింటే డ్యాన్స్ నేర్పిస్తారని విజయవాడ పాత బస్ స్టాండ్ దగ్గర అయితే అక్కడ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేను కనుక్కుంటే ఓకే జాయిన్ ఉండి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు మాస్టర్ అడిగాడు ఏ డ్యాన్స్ నేర్చుకుంటారని. డ్యాన్సే తెలియదు మనకి, డ్యాన్స్ గురించి ఏ డ్యాన్స్ అని మనకు తెలియదు. అప్పుడు ప్రభుదేవ మాస్టర్ కొత్తగా వచ్చినప్పుడు ప్రభుదేవ్ గారు చేస్తారు కదా ఆ డ్యాన్స్ అని అన్న. నవ్వాడు ఆయన, నవ్వి ఓకే అని జాయిన్ చేసుకున్నారు. అలా స్టార్ట్ అయిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో చేశాను. సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటరు. సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చా. ఆ పిచ్చితో ఇంకా సో మీ నాన్నగారి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మీరు అనుకుంటా? అంటే నేను చిన్నప్పుడు అప్పుడు నాకేం తెలియదు. చిన్నప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే ఇప్పుడు నా కొడుకు ఎక్కడైనా స్టేజ్ మీద కనబడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మేబీ అలా మా నాన్నగారికి ఉండొచ్చు, ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు తెలియదు. నన్ను తీసుకెళ్లి స్టేజ్ మీద పెట్టేసేవాడు. ఆ మ్యూజిక్ వేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఏం తెలుస్తుంది ఏదో అలా చేసేవాడు. కానీ ఇప్పుడు నిజంగా మీ నాన్నగారు ఉండింటే మీ సక్సెస్ ని చూసి నిజంగా అవునండి 100%. అదే ఫీల్ అవుతున్నాను నేను. మా నాన్నగారు మా మావయ్య, నేను ఇక్కడికి రావడానికి కారణం మా మావయ్య గారు అండి. ఆయనే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అంటే నేను హైదరాబాద్కి వచ్చి కష్టాలు పడినప్పుడు మా మావయ్యకి అన్నీ తెలుసు. నేను ఇప్పుడు బిజీ అయ్యి మాస్టర్గా చేస్తున్నాను, మంచి పొజిషన్కి వస్తున్నాను అనే టైంలో ఆనందించడానికి వాళ్ళు లేరు. అదొక్కటే చిన్న బాధ. ఇన్స్పిరేషన్ తోటే మీరు కూడా ముందడుగు వేశారు. ఎగ్జాక్ట్లీ.